హాయ్ హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ కన్యా సంపత్ లాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా అందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అండ్ ఇది వచ్చేసి నా టూస్డే మార్నింగ్ రొటీన్ అనమాట సో టూస్డే అయితే నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ బాక్స్కి ప్రిపేర్ అయితే చేస్తూ ఉన్నాను అంటే టూస్డే మార్నింగ్కి ఏం చేయాలి బ్రేక్ఫాస్ట్కి కి లంచ్ బాక్స్కి అనేది నేను మండే నైటే డిసైడ్ చేసుకుంటాను అనమాట సో మండే నైటే నేను పిల్లల్ని అడుగుతాను అనమాట సో దోశ బ్యాటర్ ఉంది కదా ఊతప్పం వేయనా అంటే పిల్లలైతే వద్దు మమ్మీ ఎగ్ దోశ వేసి వేసివ్వు అలాగే బాక్స్కి పప్పన్నం కట్టివ్వు అని చెప్పారు సో ఇంక అందుకని చెప్పి నేను ఇందాక రైస్ వాష్ చేసేసి రైస్ కుక్కర్లో పెట్టేసానండి ఎందుకు పెట్టానంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పెట్టాను అంటే పిల్లల బాక్స్కి అలాగే నాకి మా హస్బెండ్ ఆఫ్టర్నూన్కి కూడా రైస్ పెట్టేశాను రైస్ అయిపోయిన తర్వాత హాట్ లో తీసి పెట్టుకున్నాం అనుకోండి కొంచెం వేడిగా ఉంటుంది కదా అందుకని చెప్పి అండ్ నైట్ ఇలా డిసైడ్ చేసుకున్నాం అనుకోండి మార్నింగ్ మనకి చాలా ఈజీగా పని అనేది త్వరగా అయిపోతుంది అనమాట అండ్ ఇక్కడైతే నేను పాలలో మీగడైతే తీసి ఇలా ఒక బౌల్లో అయితే నేను కలెక్ట్ చేస్తూ ఉంటాను డైలీ అది తీసుకెళ్లి డీప్ లో పెట్టేస్తాను మరి ఇలా మీగడ తీసిన వెంటనే ఆ బౌల్ అంతా ఫుల్ అయిపోయిన తర్వాత ఇంకా మీగడ తీసి పక్కన పెట్టేసి ఒక వన్ అవర్ అలాగా తర్వాత వెన్న తీసి నెయ్యి కాంచుతాను అనమాట నేనైతే ఎక్కువగా ఇంట్లో నెయ్యే యూస్ చేస్తానండి అదే దేవుడికి ఏదైనా ప్రసాదాలు చేయాలంటే కంపల్సరీగా బయట ఆవు నెయ్యి తెచ్చుకుంటాను ఇంట్లో నెయ్యి వాడను అనమాట నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా చెప్పాను కదా దోశ బ్యాటర్ నేను ఎప్పుడు చేసినా ఒక త్రీ టైమ్స్కి దోశ అయ్యే దోశలు వేసుకునేటట్టు చేస్తానన్నమాట అంటే ఒకసారి దోశ ఒకసారి ఊతప్పం ఒకసారి గుంత పొంగనాలు అలా చేద్దాం అనుకుంటాను కానీ మా పిల్లలు అయితే ఎక్కువగా దోశ ఒకసారి తింటే అంటే మామూలు ప్లేన్ దోశ తింటారు ఒకసారి ఎగ్ దోశ అడుగుతూ ఉంటారు ఇంకొకసారి దోశ వే ఇంకొకసారి ఇదేంది మసాలా దోశ అడుగుతూ ఉంటారు అనమాట ఈ ఉతప్పం అండ్ పొంగనాలు అనేటివి చాలా తక్కువగా తింటూ ఉంటారు సో ఇంకా దోశ ఎగ్ దోశ వేసిమని చెప్పారు ఇంకా అందుకే నాకు ఎంత బ్యాటర్ కావాలో అంతే అయితే తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ కొంచెం ఒక చిటికడు వంట సోడా వేసి కొంచెం వాటర్ వేసి బాగా బీట్ చేసుకుంటాను ఎందుకంటే దోశ బ్యాటర్ పట్టించేటప్పుడే కొంచెం నేను గట్టిగా పట్టిస్తానండి మరి వాటర్ అంటే నీళ్ళగా కాకుండా బ్యాటర్ అనేది కొంచెం గట్టిగా ఉండేలాగా పట్టించుకుంటాను మీరులో అలా ఉంటే మనకి ఈ ఎండాకాలంలో త్వరగా పులుపు అనేది రాదండి బ్యాటర్ అనేది లూజ్గా ఉందనుకోండి త్వరగా పులుపు వచ్చేస్తుంది సో రైస్ పెట్టేశాను స్టవ్ మీద పాలు పెట్టేశాను రెడీగా పెట్టుకున్నాను దోశ వేయడానికి అండ్ పప్పు పెట్టేస్తున్నాను ఇంకా లంచ్ బాక్స్కి పప్పు అన్నం కట్ ఇవ్వాలని చెప్పి పప్పు చేస్తున్నాను అంటే నేను నైటే పాలకూరని కట్ చేసి ఇలా పెట్టుకున్నాను కట్ చేయడం అంటే చిన్నగా కట్ చేయడం కాదు జస్ట్ ఆ వేర్లని తీసేసి ఆకుల్ని కొంచెం కాడల్ని మంచిగా ఉండేలాగా నేను ఒక కవర్లో పెట్టేసుకున్నాను నైట్ డిన్నర్ అయిపోయి కిచెన్ అంతా క్లీన్ చేసి టీవీ చూసేటప్పుడు అలా పెట్టుకున్నాను అనమాట రెడీగా సో అలా పెట్టుకోవడం వల్ల మనం మార్నింగే వాటిని జస్ట్ ఇలా వాష్ చేసేసుకొని ట్యాప్ కింద కట్ చేసుకొని పప్పులో వేసుకున్నామంటే మనకు చాలా త్వరగా అయిపోతుంది అనమాట అండ్ ఇక్కడ పాలకూర పప్పు వచ్చేసి నేను ఎక్కువగా పచ్చిమిర్చినే వేస్ట్ చేస్తూ ఉంటాను కదా అప్పుడప్పుడు పాలకూరలో కొంచెం పచ్చిమిర్చి కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేస్ట్ చేసుకుంటే పప్పు చాలా బాగుంటుందండి టేస్ట్ సో ఈరోజు అయితే నేను అలానే చేస్తున్నాను అండ్ ఇక్కడైతే పాలు వచ్చాయనమాట కానీ ఇంట్లో ఉంటాయి కదా ఇంకా పాలు ఆ పాలనే కాంచి ఇప్పుడు కాఫీ అయితే చేశాను నాకి మా హస్బెండ్కి ఇంకా మా హస్బెండ్ బ్రష్ చేయలేదు సారీ బ్రషింగ్ కాదు ఆయన పాలు వెళ్ళారని చెప్పి నేను ఇంకా పాలు కలపలేదు అప్పుడు సో ఇప్పుడైతే సారీ కాఫీ కలపలేదు ఇంకా మా హస్బెండ్ అప్పుడే పాలు తీసుకొచ్చారు కాఫీ కలపమంటే ఇంకా ఇక్కడ కాఫీ కలిపేసుకుంటున్నాను నేనైతే ఈ మధ్య ఇందులో తీసుకుంటున్నానండి కాఫీ యాక్చువల్గా డిమార్ట్లో ఎప్పుడో నేను ఒక వన్ ఇయర్ బ్యాకే తెచ్చుకున్నాను ఇవి వన్ ఇయర్ పైనే అయిపోయింది పక్కకు పెట్టేసి ఉన్నాను అనమాట షెల్ఫ్లో ఎందుకో మొన్న ఒకసారి పాప టీ అడిగింది అందులో వేసి ఇవ్వమని ఇంకా నాకు గుర్తుకొచ్చి నుంచి అందులోనే తీసుకుంటున్నాను అంటే డాక్టర్ ఒక పూట తీసుకోమన్నారు కాబట్టి నేను మార్నింగ్ మాత్రమే అది కూడా ఒక్కసారే తీసుకుంటున్నాను ఎందుకంటే మార్నింగ్ ఇంకా కిచెన్లో మనకు చాలా వర్క్ ఉంటుంది కదా మనకు ఆ స్ట్రెస్ అనేది కనిపించకుండా ఉండాలంటే జస్ట్ ఒక కాఫీ స్ట్రాంగ్ కాఫీ తాగాం తాగామనుకోండి అనుకోండి మనకు ఆ స్ట్రెస్ అనేది ఉంటు ఉండదు సో చూసారు కదండి పాలకూర అయితే నేను వాష్ చేసుకొని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకుంటాను అనమాట సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఒకవేళ మీరు ఇప్పటివరకు ట్రై చేయకపోతే పచ్చిమిర్చి రెడ్ చిల్లీ పౌడర్ రెండు వేసుకొని ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ ఓన్లీ పచ్చిమిర్చి వేసినప్పుడు కొంచెం ధనియాల్ని క్రష్ చేసి కూడా వేసుకోండి పప్పులో చాలా బాగుంటుంది అదొక ఫ్లేవర్ వస్తుంది అనమాట ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మామిడికాయ పప్పుకైతే మనం కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకుంటాము జస్ట్ ఓన్లీ టూ చిల్లీస్ గ్రీన్ చిల్లీస్ మాత్రమే వేసుకుంటూ ఉంటాము కానీ ఈ కందిపప్పుకు మాత్రం అలా కాదండి ఇప్పుడైతే కందిపప్పు స్టవ్ మీద పెట్టుకొని అందులో పసుపు ఆయిల్ వేసుకున్నాను తర్వాత కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసేసుకున్నాను తర్వాత ఇంకా ఆనియన్స్ టొమాటోస్ కట్ చేసుకొని అలాగే పచ్చిమిర్చిని తుంచి వేశాను మామూలుగా నేను చాపర్లో చాప్ చేసి వేస్తానని చెప్పాను కదా ఇక్కడ రెండు వేస్తున్నాను పచ్చిమిర్చి తక్కువ క్వాంటిటీలో వేస్తున్నాను కాబట్టి కొన్ని పచ్చిమిర్చిని తుంచి వేసాను ఇక్కడైతే ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నా అంటే ఎక్కువ పచ్చిమిర్చి ఎక్కువ రెడ్ చిల్లీ పౌడర్ కాకుండా కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ రెండు వేసి చేసి చూడండి ఒకసారి చేస్తున్న వాళ్ళైతే ఓకే అండి ఇప్పటివరకు ట్రై చేయని వాళ్ళ కోసం చెప్తూ ఉన్నాను టేస్ట్ చాలా బాగుంటుంది సో అయితే పప్పు అయితే పెట్టేశానండి ఒక త్రీ విజిస్ వచ్చాయనుకోండి పప్పు కూడా అయిపోతుంది అనమాట ఇంక ఈ లోపు ఇక్కడైతే మా హస్బెండ్ ఇందాక పాలు తీసుకొచ్చారు కదా ఇంకా పాలు అయితే నేను స్టవ్ మీద పెట్టేస్తామని చెప్పి గిన్నెలో వేసుకుంటూ ఉన్నాను నేనైతే ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అయితే కలుపుతానండి వన్ లీటర్ మిల్క్కి కి ఎందుకంటే ఇవి చాలా చిక్కటి పాలు అనమాట అందుకే ఇవి సిక్స్టీ రూపీస్ అండి నార్మల్గా వాటర్ కలిపిన పాలు అయితే ఫార్టీ రూపీసే సో ఇవి చిక్కటి పాలు కాబట్టి మరీ అంత చిక్కగా అని చెప్పి నేను ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అయితే కలుపుతాను ఈ పాలలో సో స్టవ్ మీద పెట్టేశామనుకోండి చల్లారిన తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఆ పాల మీద మీగడ మనం కొంచెం మందంగా వస్తుంది అన్నమాట అప్పుడు మనకి వెన్న తీసి నెయ్యి చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇంకా పాప దోశ వేసి ఇమ్మని అడిగింది తనైతే రెడీ అయిపోయింది అనమాట ఇంక అందుకని చెప్పి తన కోసం ఎగ్ దోశ అయితే వేస్తూ ఉన్నాను జస్ట్ దోశని కొంచెం ఇలా పెద్దగా స్ప్రెడ్ చేసుకొని దాని మీద ఒక ఎగ్ వేసి ఇలా మొత్తం దోశకి అంతటి అంటేలాగా మనం ఎగ్ ని స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట అక్కడక్కడ దోశ మాత్రమే ఉన్నింది అనుకోండి ఎగ్ దోశ తిన్నట్టు అనిపించదు సో పాపకైతే ఇక్కడ ఎగ్ దోశ వేసిస్తున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఇదే ప్యాన్ మీదే చపాతి దోశ ఓలిగలు ఓలిగలు అంటే బొబ్బట్లు అవి మూడు ఇదే ప్యాన్ మీదే చేస్తాను మీరు నా వీడియోస్ చూసింటే మీకు తెలిసే ఉంటుంది దోశకి చపాతికి మనం ఆనియన్ రా సారీ బొబ్బట్లు వేసేటప్పుడు చపాతీ చేసేటప్పుడు మనం ఆనియన్ని రాయాల్సిన అవసరం లేదు ప్యాన్ మీద జస్ట్ మీరు దోశ వేసుకున్నప్పుడు ఒకటే ఒక రెండు చుక్కల నూనె వేసి ఒక ఆనియన్ తీసుకొని హాఫ్గా కట్ చేసి దాంతో కొంచెం రబ్ చేయండి చాలా ఎక్కువసేపు రబ్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ రబ్ చేసుకొని దోశ వేసారనుకోండి ఒక రెండు మూడు దోశలకు అలా చేయండి ఇంకా తర్వాత అవసరం లేదనమాట దోశలు అవంతటవే లేస్తాయి చాలా బాగొస్తాయి చూసారు కదా ఎగ్ దోశ అయితే రెడీ అయిపోయింది సో ఇక్కడ పాపకైతే దోశ ఇచ్చేసి ఇంకా పప్ప అయితే పోపు పెట్టుకుంటున్నానండి ఇంకా బాబు ఇంకా అప్పుడే జస్ట్ వెళ్ళాడు ఫ్రెష్ అప్ అవడానికి తనకు నైట్ కొంచెం ఎక్కువసేపు మెల్కున్నాడు అనమాట అందుకని చెప్పి జస్ట్ అప్పుడే వెళ్ళాడు ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయే లోపు పప్పుకు పోపు పెడదామని చెప్పి ఇక్కడ పప్పుకి పోపు పెట్టుకుంటున్నాను ఏమీ లేదండి జస్ట్ పప్పు అయిపోయిన తర్వాత అందులో చింతపండు పేస్ట్ రాక్ సాల్ట్ వేసి మ్యాషర్ తోటి మ్యాష్ చేసుకొని ఇంకా పోపుకి ఆనియన్స్ పోపు దినుసులు ఆనియన్స్ వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు కొంచెం ఇంగు ఉంటే వేసుకోండి ఈ మధ్య నేను బయటకు వెళ్ళట్లేదు కదా అందుకే ఇంగు తెచ్చుకోవడం మర్చిపోయాను సో వేసుకొని పప్పులో వేసుకోవడమే పప్పులో పోపు వేయకుండా పోపులో పప్పు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ ఇక్కడైతే పప్పు అయిపోయింది కదా పోపు పెట్టడము ఇంకా పాపకు ఒక ప్లేట్లో రైస్ పెట్టి అందులో పప్పు అనేది కొంచెం ఎక్కువగా వేస్తానండి ఆఫ్టర్నూన్కి పిల్లలకి డ్రై అయిపోకుండా ఉంటుంది ఆ రైస్ అన్నది నెక్స్ట్ కాస్త ఒక టేబుల్ స్పూన్ అంతా కంపల్సరీగా నెయ్యి వేస్తాను ఇంకా అది కలిపేసి పాపకి లెమన్ పిక్కిల్ అయితే పెట్టిస్తాను మా పాపకి అయితే లెమన్ పికిల్ ఇష్టం అండ్ బాబుకి అయితే మ్యాంగో పికిల్ ఇష్టం అందుకే ఆ రెండు పికిల్స్ ఎప్పుడు స్టాక్ ఉంటాయనమాట సో ఇక్కడైతే ఇంకా పాప వెళ్ళిపోయింది ఇంకా బాబు ఫ్రెష్ అప్ అయిపోయాడు తను ఇంకా దోశ వేసిమంటే తనకి ఇక్కడ దోశ వేసిస్తున్నాను ఎగ్ దోశ అన్నది ఇక్కడ ఏంటంటే నేను దోశ మీద ఎగ్ వేశాను కదా ఎగ్ వేసిన తర్వాత సాల్ట్ అంటే మరి ఎగ్ వేసిన సైడ్ కూడా తిరగేసుకొని కాల్చుకోవాలన్నమాట దోశని అలా చేసిన తర్వాత మరి ఏ సైడ్ అయితే మనం ఎగ్ వేసింటామో ఆ సైడ్ సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటాను నేను సాల్ట్ ఏంటంటే ఇక్కడ నేను పింక్ సాల్ట్ యూస్ చేస్తానండి ప్రతి దానికి రాక్ సాల్ట్ పింక్ సాల్ట్ రెండు పెట్టుకుని ఉంటాను నేను కొన్ని వాటికి పింక్ సాల్ట్ కొన్ని వాటికి రాక్ సాల్ట్ రాక్ సాల్ట్ వేస్తూ ఉంటాను అండ్ ఇక్కడ ఏంటంటే ఇది పింక్ సాల్ట్ కదండి కొంచెం బరకగా ఉంటుంది ఇక్కడ ప్యాన్ మీద పడి చూడండి సైడ్స్కి మీకు కనిపిస్తుంటుంది కదా కొంచెం బరకగా ఉంటుంది అదే పిల్లలు అన్నారు ఇంతకు ముందు వేసే సాల్ట్ నైస్గా ఉండేది కదా సో ఇది సాల్ట్ ఎగ్ దోశకు మాత్రం నైస్ సాల్ట్ చేయ చేయమమ్మీ అని చెప్పారు నేను నేనేమనుకున్నానంటే పింక్ సాల్ట్ని కొంచెం మిక్సీలో గ్రైండ్ చేసి యూస్ చేద్దాం అనుకుంటున్నాను అది కూడా ఓన్లీ ఎగ్ దోశకు మాత్రమే కొంచెం సాల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట అదే నైస్ సాల్ట్ అయితే కనిపించదు నెక్స్ట్ నేనైతే పల్లికారం కారం దోశ వేసుకుంటున్నాను మా హస్బెండ్ అయితే బ్రేక్ఫాస్ట్ కి రానని చెప్పారనమాట మార్నింగే ఇంకా నాకి పిల్లలకి అనమాట బ్రేక్ఫాస్ట్ ఆయన ఆఫ్టర్నూన్ లంచ్కి వస్తా అని చెప్పారు ఇంకా నేనైతే ఇక్కడ బాబుకి వేసి ఇచ్చిన తర్వాత తనతో పాటు నేను కూడా ఎగ్ దోశ వేసుకుంటున్నాను అది కూడా పల్లి కారం దోశ చాలా బాగుంటుంది దోశ వేసుకొని దాని మీద పల్లి పొడి వేసుకొని నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి ఆయిల్ కంటే కూడా నెయ్యి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పటి వరకు ఎవరికైనా తెలియకపోతే తప్పకుండా ట్రై చేయండి ఇలా పల్లీ కారం దోశ ఎగ్ దోశ అండ్ రాయసీమ స్పెషల్ ఎర్రకారం దోశ అంటారు అది కూడా బాగుంటుంది నేను ఒక షార్ట్ ఏమో చేసి ఉన్నాను నెక్స్ట్ టైం చేసినప్పుడు తప్పకుండా అది కూడా ఒక వీడియో చేస్తాను సో ఇలా పల్లి పొడి వేసుకొని నెయ్యి వేసుకొని బాగా క్రిస్పీగా కాల్చుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఎప్పుడన్నా మా బాబు కూడా ఇదే వేయించుకుంటాడనమాట కాకపోతే ఇంకా ఆ రోజు అంటే కొన్ని డేస్ లో మనం ఎగ్ మేము తినం కదండి మనం ఎవరైనా అంతే కదా సో ఆ రోజు ఎగ్ మేము తింటాం అనమాట అందుకే బాబుకి వేసి ఇచ్చాను ఇంకా ఎగ్ దోశే అడిగితే సో పిల్లలిద్దరూ ఎగ్ దోశ తినేసి పప్పన్నం అయితే బాక్స్కి తీసుకెళ్లారు అండ్ పాప వచ్చేసి లెమన్ పికిల్ బాబు వచ్చేసి మ్యాంగో పికిల్ అనమాట అందుకే మా ఇంట్లో ఎప్పుడు ఆ పికిల్ స్టాట్ స్టాక్ ఉంటుంది ఈ మధ్య కొంచెం పిల్లలు ఎక్కువగా ఒకరోజు పప్పన్నం ఒకరోజు రైస్ ఏదైనా రైస్ ఐటమ్ అండ్ ఒకరోజు పెరగన్నం అంటే సమ్మర్ వచ్చేసింది కదండీ అందుకే ఇలా తీసుకెళ్తున్నారనమాట మామూలుగా ఎప్పుడు రైస్ ఐటమ్స్ ఏవో ఒకటి తీసుకెళ్లే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ మూడ్ చేంజ్ అయిపోయింది ఎందుకంటే ఎప్పుడు ఒకటే అంటే వాళ్ళకు కూడా బోర్ కొడుతుంది కదా ఎప్పుడు రైస్ ఐటమ్స్ ఏ అంటే అందుకని చెప్పి పాప అయితే ఇంకా ఒక్కోసారి తాలింపు రైస్ కూడా తీసుకెళ్తుంది అంటే ఈ మధ్య కొంచెం హెల్త్ బాలకి నేను చేయట్లేదు అంతే మామూలుగా అయితే నేను నైటే అవి ఏదైతే తాలింపు చేయాలనుకుంటానో అవి నైటే కట్ చేసి పెట్టుకుని మార్నింగే పాపకు తాలింపు రైస్ తాలింపు పెట్టిస్తాను అనమాట కూరగాయలు ఏవో ఒకటి తాలింపులు అండ్ ఇక్కడైతే నేను ఇంకా దోశ తినేస్తున్నానండి యాక్చువల్గా ఇక్కడ బాబుతో పాటే నేను తినేస్తున్నాను ఒక్కోసారి నాకు వర్క్ ఉంటుంది అనమాట ఇంకా కిచెన్లో అప్పుడు బాబు వెళ్లిన తర్వాత ఇంకా నేను తినేస్తాను అనమాట ఇంక ఈరోజు బాబుతో పాటే నేను తినేసాను ఇంకా వర్క్ కూడా అయిపోయింది కదా రైస్ పప్పు మాకు కూడా చేసేసాను ఆఫ్టర్నూన్ కి ఇంకా ఆఫ్టర్నూన్ అప్పటికప్పుడు వడియాలు వేయించేసుకుంటే సరిపోతుంది ఇంకా మేడ్ కూడా రాలేదనమాట సో ఇంకా బాబుతో పాటు నేను తినేస్తున్నాను ఎందుకంటే తర్వాత ఇంకా మిషన్కి బట్టలు వేయాలి అవి ఆరబెట్టేసాలి బయట తర్వాత మా మేడ్ గిన్నెలు వాష్ చేసేటప్పుడు నేను ప్లేట్స్ మాత్రమే క్లాత్ తోటి తుడిచి పెట్టుకుంటానండి సోప్ మరకలు అనేవి లేకుండా ఉంటాయి కదా ఎందుకంటే మనం ప్లేట్స్ లో తింటూ ఉంటాం కదా అందుకని చెప్పి సో అలా ఇంకా బట్టలు మిషన్కి వేసి ఆరబెట్టేసి ఇంకా మేడ్ వచ్చిన తర్వాత ప్లేట్స్ తను క్లీన్ చేసిస్తే నేను వాటిని క్లాత్ తో తుడుచుకొని తర్వాత నేను వీడియో చేసి అండ్ ఐ మీన్ వీడియోకి వాయిస్ ఎడిటింగ్ చేసి వాయిస్ వచ్చి అప్లోడ్ చేసేసరికి ట్వెల్వ్ థర్టీ వన్ అయిపోతుంది అనమాట బాబు అయితే ఎయిట్ ఫార్టీ ఫైవ్ నైన్ కట్ల వెళ్తాడు ఇంకా తర్వాత నా పనులు అవి ఉంటాయి సో వీడియో ఎడిటింగ్ చాలా టైం పడుతుంది చిన్న వీడియో అయినా సరే చాలా సేపు పడుతుందండి సో అందుకే వీడియో లెంత్ ఒక్కోసారి ఎక్కువగా ఉంటుంది అదే ఇట్లా సింపుల్ గా రొటీన్ మేము మార్నింగ్ మాత్రమే బ్రేక్ఫాస్ట్కి కి లంచ్ బాక్స్ కి ఏం చేశాను అనేది చూపించాలంటే మాత్రం ఆ వీడియో కొంచెం చిన్నగానే వస్తుంది అనమాట ఈరోజు రెసిపీస్ కూడా తక్కువే కదండి అందుకే వ్లాగ్ కూడా చిన్నగా వచ్చిందనమాట సో చూశారు కదా ఇక్కడైతే ఇంకా బట్టలు వేసేస్తున్నాను ఇక్కడి వరకే నేను బ్లాగ్ అయితే చేశానండి సో ఇది నా యొక్క చిన్న సింపుల్ బ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా 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 థ్యాంక్స్ అండి ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను సో ఇంతే అండి ఈ బ్లాగ్ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్